తాత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అని పేరు కావాలి. కానీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం వద్దట. నోటుతో వద్దని చెప్పడం లేదు, కానీ తన చేతులతో మాత్రం వద్దని చెప్పకనే చెబుతున్నాడు తారక్. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ అక్క సుహాసిని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసింది. అయితే అక్క తరఫున ప్రచారం చేయలేదు ఎన్టీఆర్. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నాని శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరాడు. అంతేనా, చంద్రబాబు పరిపాలన బాగలేదని, జగన్ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పడం సంచలనంగా మారింది. ఇక ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని ఎప్పుడో జగన్ పంచన చేరాడు. కాగా మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ కూడా త్వరలోనే జగన్ పార్టీలో చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశీ వాటిని కనీసం ఖండించడం లేదు కూడా. కొడాలి నాని తెలుగుదేశంలో వీడి జగన్ పంచన చేరినప్పుడు అది నాని ఇష్టం, దానికి నాకు సంబంధమేంటి అన్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఏకంగా పిల్లనిచ్చిన మామనే జగన్ పార్టీలో చేరాడు. అయితే ఇంతవరకు ఎన్టీఆర్ దీనిపై అస్సలు స్పందించలేదు. మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎన్టీఆర్ పేరు కావాలి, కానీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాత్రం వద్దు అనేలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.